అవినీతి తగ్గింది. ఇండియా కరప్షన్ సర్వేలో 8వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ నిలిచాయి. తొలి స్థానంలో యూపీ, చివరగా గుజరాత్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో గతేడాది ఏ స్థాయిలో అవినీతి ఉందో ఇప్పుడు అదే స్థాయిలో ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్నపాటి అవినీతి తగ్గింది. పౌర సేవల కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తోందని దేశవ్యాప్తంగా 56% మంది ప్రజలు అంగీకరిస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంతకన్నా తక్కువ స్థాయిలోనే అవినీతి ఉండడం ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో దేశవ్యాప్తంగా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బాగా పెరిగింది. నోయిడా కేంద్రంగా పనిచేసే లోకల్ సర్కిల్ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియాతో కలిసి నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా కరప్షన్ సర్వే 2018 పేరుతో విడుదల చేసింది. సర్వే నిర్వహించిన 13 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 59% మొదటి స్థానంలో నిలబడింది. పంజాబ్ 56% రెండో స్థానంలో ఉంటే, మూడవ స్థానాన్ని 52% తమిళనాడు ఆక్రమించింది. మధ్యప్రదేశ్ 50, మహారాష్ట్ర 47, ఢిల్లీ 46, పశ్చిమ బెంగాల్ 43% ఏడవ స్థానంలో ఉండగా, తెలంగాణ 43% 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక 43, రాజస్థాన్ 39% 10వ స్థానంలో ఉండగా, ఏపీ 38% 11వ స్థానంలో నిలిచింది. కేరళ, గుజరాత్లు 31% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లోకల్ సర్కిల్ దేశంలోని 13 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా స్వల్ప అవినీతిపై సర్వే చేసింది. ఈ సర్వేలో గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రాలుగా నిగ్గుతేలాయి. యూపీ, పంజాబ్, తమిళనాడు అత్యధికంగా అవినీతి పేరుకుపోయిన రాష్ట్రాలుగా బయటపడ్డాయి. అవినీతిని తగ్గించడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు లేసే మాత్రమే. చాలా రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడం, ఏసీబీ హెల్ప్ లైన్ నెంబర్లను ప్రముఖంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయి. కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టినా అవి పనిచేయడం లేదు. చాలా రాష్ట్రాల్లో లోకాయుక్త శక్తిమంతంగా లేదు అని లోకల్ సర్కిల్స్ చైర్మన్ సీఈఓ సచిన్ టపారియా అన్నారు. రాష్ట్రాల్లో ఏసీబీ హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నట్లు దేశంలో 91% మందికి తెలియదు. సచిన్ టపారియా సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ 2017లో 45% ఉన్న పెట్టీ కరప్షన్ శాతం ఈ ఏడాది పెరిగింది. దీనికి ఎన్నికలు దగ్గర పడడం, ఎన్నికల అవసరాలను తట్టుకోవడం కోసం నేతలు అధికారులను టార్గెట్లు పెట్టడం ఒక కారణం కావచ్చు. 2017లో తగ్గుదలకు నోట్ల రద్దు, నోట్ల లభ్యత తక్కువగా ఉండడం కారణం కావచ్చు. అవినీతి నిరోధక చట్టంకు తెచ్చిన సవరణలో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని మేం భయపడుతున్నాం. ఎందుకంటే లంచం ఇచ్చిన వాడిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉండగా, లంచం తీసుకుంటున్న వారిని పట్టుకోవడానికి మాత్రం అనుమతులు అవసరమవుతున్నాయని అన్నారు. లంచం ఇచ్చేవారికి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని, చట్ట సవరణ చేసిన తర్వాత కూడా 23% మంది తమ పనులు చక్కబెట్టుకునేందుకు లంచాలిస్తున్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణలో అత్యధికంగా 68% మంది ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ సంబంధ విషయాల కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ నిలిచాయి. అదే ఆంధ్రప్రదేశ్లో 50% లంచాలు రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలకు ఇవ్వాల్సి వస్తోందని ప్రజలు స్పష్టం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో పోలీసులు, విద్యుత్, రవాణా శాఖలు నిలిచాయి. నోట్లే లంచంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అధికారులకే నేరుగా డబ్బులిచ్చామని 39% మంది చెప్పారు. కొన్ని శాఖల్లో ఏజెంట్లు, మధ్యవర్తులు లంచాలు వసూలు చేస్తున్నారని, బహుమతుల రూపంలోనూ, ఇతర సహాయాల రూపంలోనూ లంచాలు తీసుకునేవారు ఉన్నారని ప్రజలు తెలిపారు. 2017 సర్వేతో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్నపాటి అవినీతి ఆరోపణలు తగ్గుముఖం పట్టాయి. అయితే గతేడాది అవినీతిలో 6వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 11వ స్థానానికి చేరింది. తెలంగాణ మాత్రం గతేడాది, ఈ ఏడాది కూడా 8వ స్థానంలోనే ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిర్మూలన యజ్ఞం చేపట్టాం. ఆ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తోంది. ఇండియా కరప్షన్ సర్వే 2018లో అవినీతిని అదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ స్థానం మెరుగుపడిందని వెల్లడవడం సంతృప్తి కలిగిస్తోందన్నారు డీజీపీ, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్. తాము చేపట్టిన యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందన్నారు. ప్రజల్లో నమ్మకం పెరిగి సమాచారం ఇచ్చారన్నారు. ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టలేకపోయామన్నారు. అయినా దేశంలో అవినీతి రాష్ట్రాల్లో చివరి మూడింట్లో ఆంధ్రప్రదేశ్ నిలవడం చాలా మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు.